రేంజ్ సినిమాల గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని మాట్లాడుకుంటున్న సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైనటువంటి పాన్ ఇండియా స్టారు ఒకే ఒక స్టారు అల్లు అర్జున్ ఆయన పేరు ఓకే హయ్యెస్ట్ రెమ్యుండేషన్ తీసుకునే హీరో ఒకే ఒక హీరో పాన్ ఇండియా స్టారు అల్లు అర్జున్ వంద కోట్లు తీసుకుంటారు ఆయన సినిమా కళ్ళు మూసుకుంటే మూడు వందల కోట్లు చేస్తుంది ఈ టెన్షన్లు ఉండవు అంటే ప్రొడ్యూసర్ గుండె అయిపోవడాలు స్టంట్లు వేయడాలు ప్రొడ్యూసర్కి సినిమా చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు హ్యాపీగా ప్రొడ్యూసర్ కాల్ మీద కాలేసుకొని హ్యాపీగా ఏసీలో పడుకుంటే మూడు వందల కోట్లు అట్లా వచ్చి కూర్చుంటుంది అంటే ఆయనకు రిస్క్ లేదు ఇంకోటి ఇంకోటి జనాల్ని తిట్టి సీఎం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని సీఎంల కాళ్ళు పట్టుకొని ఐదు వందల రూపాయల రేట్లను వెయ్యి రూపాయలు చేసి సో బీదవాడి కడుపు కాల్చి లాక్కొని పీక్కొని తినేటువంటి సినిమాలు అవసరం లేదు చాలా క్యాజువల్గా అదే నూట యాభై రూపాయలతో చాలా కూల్గా హిట్ వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ సినిమా ప్రభాస్ అవుట్ సునీల్ అయితే మళ్ళీ లాస్ట్ కు మళ్ళీ క్యారెక్టర్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏ హీరో అయినా అంతే పరిస్థితి అంటే ఎన్టీఆర్ గారు అయితే టాప్ లోనే అలానే ఉన్నారు జూనియర్ గారు పెద్ద సినిమా పడ్డది కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెద్ద సినిమాలు